ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి అత్యంత వివాదాస్పదంగా మారాయి అక్కడి రాజకీయాలు. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. కానీ ఏపీలోని ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనికి తోడు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ వైఖరితో పంచాయతీ ఎన్నికల వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఓవైపు న్యాయ పోరాటానికి అధికార వైసీపీ, మరోవైపు పట్టు నిలుపుకోవడం కోసం టీడీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పోయాయి. ఒక దశలో పంచాయతీ ఎన్నికలు జరగడం అనుమానమే అన్న పరిస్థితి కూడా తలెత్తింది. మొత్తానికి కోర్టు ఆదేశాలతో ఎన్నికల నిర్వహణకు ఏపీలో తెరలేచింది. పంచాయతీ ఎన్నికల విషయంలో తన పట్టు నెరవేరకపోవడంతో జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ నేతలను టార్గెట్గా చేసుకుని గేమ్ ఆడటం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై తన పవరేంటో చూపింది జగన్ సర్కార్. అచ్చెన్నాయుడు స్వగ్రామమైన నిమ్మాడలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి అప్పనన్ను బెదిరించారన్న కేసులో అచ్చెన్నాయుడిని వారం రోజుల పాటు జైలుకు పంపింది. పిచ్చుకుపై బ్రహ్మాస్తం అన్నట్టు ఓ పంచాయతీ ఎన్నిక విషయంలో జగన్ సర్కార్ అతిగా ప్రవర్తించిందన్న విమర్శలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. నిమ్మాడ ప్రజలు జరుగుతున్న పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తూ వస్తున్నారన్న సంగతి వైసీపీ నేతలు గుర్తించలేకపోయారు. పర్యవసానం, భంగపాటు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిమ్మాడలో టీడీపీ బలపరిచిన కింజారపు సురేష్ 1700 మెజారిటీతో గెలిచాడు. ప్రత్యర్థి వైసీపీ బలపరిచిన అప్పన్నకు కేవలం 157 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. వ్రతం చెడినా ఫలితం దక్కాలన్నట్టు జైలుకెళ్లి వచ్చిన అచ్చెన్నాయుడు పంతం నెగ్గించుకున్నారు.